వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా మొన్నటి ఎన్నికల్లో దక్కని టికెట్ చివరికి పార్టీకి గుడ్ బై మూసీపై బీజేపీ పోరుబాట ఇవాళ రేపు పరివాహక ప్రాంతాల్లో పర్యటన ఎల్లుండి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా మూసీకి పునరుజ్జీవం పోయాల్సిందే ఈ నెల 27న కాంగ్రెస్ సభ ప్రతిపక్షాల విమర్శల్ని తిప్పికొట్టాలని ప్లాన్ సియోల్లో మంత్రుల బృందం పర్యటన ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ సందర్శన అక్కడి విధానాలపై అధ్యయనం విజయవాడ పున్నమి ఘాట్ దగ్గర డ్రోన్ షో విమానం నుంచి బుద్ధుడి వరకు థీమ్స్ 5 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సొంతం కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ ఉచిత ఇసుక పాలసీకి ఆమోదం పథకం అమలుకి నిర్ణయం మాదాపూర్లో పబ్బులపై జమునాపారి మేకలను పెంచుతూ లక్షల్లో సంపాదిస్తున్నారు అశోక్ కుమార్ గారు మీరు వారి నుండి ఈ మేకల పెంపకం గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి పోలీసుల దాడులు మైనర్లకు లిక్కర్ ఇవ్వొద్దని సూచన గంజాయి డ్రగ్స్ వాడొద్దంటూ హెచ్చరిక కొనసాగుతోన్న సిఐడి సోదాలు మద్యం డిస్టిల్లరీలో తనిఖీలు లిక్కర్ లెక్కలపై ఆరా బలాస గ్యాంగ్ రేప్ ఘటనపై రచ్చ నిందితుల్ని కాపాడుతున్నారన్న అప్పలరాజు బాధితుల్ని ఎమ్మెల్యే బెదిరిస్తున్నారంటూ ఆరోపణ అమలాపురానికి శ్రీకాంత్ తరలింపు డిఎస్పీ ఆఫీసులో అరెస్ట్ చూపించిన పోలీసులు ఇంకా విచారించాల్సి ఉందని ప్రకటన చెన్నమనేని పౌరసత్వంపై ఇవాళ హైకోర్టు తీర్పు ముగిసిన రెండు పక్షాల వాదనలు ఆరేళ్లుగా సాగుతున్న విచారణ ఎంజీఎం ఆసుపత్రిలో చేతివాటం వారం వ్యవధిలో 3 బైకుల చోరీ బయోమెట్రిక్ యంత్రాల దొంగతనం మరింత అందంగా మారిన అరకులోయ తరలివస్తున్న పర్యాటకులు మాడగడ మేఘాల కొండకు క్యూ తుంగభద్ర జలాశయానికి వరద 23 గేట్ల ద్వారా నీటి విడుదల 110,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో బంగాళాఖాతంలో బలపడ్డ వాయుగుండం తుఫానుగా మారేందుకు ఛాన్స్ రేపు రాత్రి తీరం దాటే అవకాశం ఏఓబీ పరిధిలో చెట్టును ఢీకున్న కారు ముగ్గురికి గాయాలు అతివేగమే కారణమంటున్న స్థానికులు వైనాడ్లో ఇవాళ ప్రియాంక నామినేషన్ ఇంతకంటే మంచి ప్రతినిధి ఉండరన్న రాహుల్ హాజరు కానున్న సీఎం రేవంత్ తమిళనాడులో భారీ వర్షాలు పలు ప్రాంతాలకు రాకపోకలు బంద్ 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఆగ్రాను కమ్మేసిన కాలుష్యం మసకబారిన తాజ్మహల్ అందం స్పష్టంగా కనిపించని స్మారక చిహ్నం